హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏంటి అంటే సూపర్ కంప్యూటింగ్ అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. అలానే సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో అసలు కంప్యూటర్స్ ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. దానికి సంబంధించిన బేసిక్ అంశాలను మనం చూసాం ఫస్ట్ వీడియోలో. మరి ఈ వీడియోలో సూపర్ కంప్యూటర్స్ అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. మరి సూపర్ కంప్యూటర్స్ అనేవి కూడా కంప్యూటర్స్లో భాగమే కదా సార్, మరి ఆ వీడియోలో ఎందుకు చెప్పలేదు అంటే, మనకి ఫస్ట్ వీడియోలో మనం చూసింది ఏంటి అంటే కంప్యూటర్ సంబంధించిన హిస్టరీ, వాటికి సంబంధించిన బేసిక్స్ అనేవి చూసాం. కానీ ఈ సూపర్ కంప్యూటర్స్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రెండింటి పరంగా ఏ రకంగా అయినా ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రిలీజ్ అనేది అవుతుంది. ఓకే, సో సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ అవుతుంది. ఒకటి ప్రతి జూన్ నెలలో రిలీజ్ అవుతుంది, అలానే ప్రతి నవంబర్లో రిలీజ్ అవుతుంది. మరి ఇలా సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ అయ్యే లిస్ట్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం కొత్త కంప్యూటర్ అనేది ఏదైనా తయారైందంటే, సూపర్ కంప్యూటరు ఏదన్నా తయారైందంటే దానికి తగ్గట్టు మిగతా కంప్యూటర్స్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఒకే టాపిక్లో మనం మెయిన్ టాపిక్స్ని కనుక క్లబ్ చేసినట్లయితే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ టాపిక్ విడిగా చెప్పడం అనేది జరిగింది. సో సూపర్ కంప్యూటర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేస్తామమ్మా అంటే, చూడండి అసలు బేసిక్ సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి, నార్మల్ కంప్యూటర్కి సూపర్ కంప్యూటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ అనేది మనం చూస్తాం ఫస్ట్. ఓకే, సూపర్ కంప్యూటర్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటి. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్కి నార్మల్ కంప్యూటర్కి ఉన్నటువంటి ఫీచర్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి. మరి మన చేతిలో ఉన్నటువంటి పర్సనల్ కంప్యూటర్ లేదా పీసీ లేదా ల్యాప్టాప్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సూపర్ కంప్యూటర్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఎందుకు వీటి గురించి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాం అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ సూపర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హిస్టరీ, మరి అసలు ఈ సూపర్ కంప్యూటింగ్ అనే విధానం ఎలా తయారైంది, ఎప్పుడెప్పుడు కంప్యూటర్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది అనేది వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అనే దగ్గర నుంచి మనం చూసుకుంటూ వద్దాం. ఆ తర్వాత భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ అనే టాపిక్ని మనం చూస్తాం. భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్, ఓకే, భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ అనేది చూస్తాం. మరి భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ అనేది మనం చూసినప్పుడు భారతదేశంలో సూపర్ కంప్యూటర్స్ తయారు చేయడానికి తోడ్పడే సంస్థలు ఏమి ఉన్నాయి, అంటే వాటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే సంస్థలు ఏమేమి ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనటువంటి ఒక సంస్థ అయినటువంటి సీడాక్ గురించి ఇందులో చూస్తాం. ఓకే, సో సీడాక్ అంటే ఏంటి, ఇది ఎటువంటి రీసెర్చ్లో పాల్గొంటుంది, దీని ఆధ్వర్యంలో చేసే కొన్ని కార్యక్రమాలు ఏంటి అనేవి కూడా మనం చూస్తాం. మరి సీడాక్తో పాటు మరి కొన్ని సంస్థలు ఉన్నాయి, సపోజ్ ఎన్ఏఎల్ అవ్వచ్చు, సిడాట్ అవ్వచ్చు, సిడిఓటి అంటాం, తర్వాత ఎన్ఏఎల్ ఉంది, బార్క్ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో వీటన్నిటి గురించి మనం చూస్తాం. ఓకే, మరి సీడాక్ ఆధ్వర్యంలో తయారు చేయబడేటువంటి కంప్యూటర్ సూపర్ కంప్యూటర్స్ అయినటువంటి పరమ్ సిరీస్ గురించి చూస్తాం. పరమ్, ఓకే, సో పరమ్ అంటే ప్యారలల్ మెషిన్. ఓకే, మరి ఈ ప్యారలల్ మెషిన్స్ అయినటువంటి పరమ్ సిరీస్ గురించి మనం చూస్తాం. మరి దీంట్లో ఇప్పటి వరకు ఎన్ని రకాలైన కంప్యూటర్స్ అనేవి తయారు చేశారు, సో ప్రజెంట్ అవైలబుల్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఐఐటి వాళ్ళు ఏ ఏ సిరీస్లో రీసెర్చ్లో పాల్గొన్నారు అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి సో కంప్యూటర్స్ గురించి మనం ఇక్కడ చూస్తాం. దీని తర్వాత సో ప్రపంచంలో టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ ఏంటి అనేది సంవత్సరానికి 2 సార్లు మనకి తెలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఈ నవంబర్ 2023 మనకి లేటెస్ట్ అప్డేట్, నవంబర్ 2023 అనేది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటి వరకు, యాజ్ ఆఫ్ నౌ
ఈరోజు వరకు. మరి ఎప్పుడు ఇది చేంజ్ అవుతుందంటే జూన్ 2024కి ఇది ఒకసారి మారుతుంది. ఓకే, జూన్ ఎండింగ్ ఆరు జూలైకి చేంజ్ అనేది అవుతుంది. మరి మన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ 2 అభ్యర్థులకి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆలోపు దీని అప్డేట్ అనేది నేను ఇంకొకసారి ఇస్తాను మీకు. ఓకే, మనకు ఆల్రెడీ మనకు మార్కెట్లో దొరికే బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ లాస్ట్ జూన్ అప్డేట్ ఉంది. మరి జూన్ అప్డేట్కి నవంబర్ అప్డేట్కి తేడా ఏంటయా అంటే, జూన్లో నంబర్ 1 నంబర్ 2 ఉన్నటువంటి ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్కి వచ్చేసరికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఓకే, నవంబర్కి వచ్చేసరికి టాప్ 3 ప్లేసుల్లో యుఎస్ఏకి సంబంధించిన సూపర్ కంప్యూటర్సే ఉన్నాయి. రేపు జూన్కి ఇంకా మారచ్చు. ఓకే, సో నవంబర్కి సంబంధించిన అప్డేట్ అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. మరి టాప్ 500లో ఏ దేశానికి సంబంధించిన కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి అనే లిస్ట్ అనేది లైట్గా చూద్దాం. అలానే భారతదేశానికి సంబంధించినటువంటి 4 సూపర్ కంప్యూటర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ టాప్ 500లో 4 ఉన్నాయి మన దేశానికి సంబంధించినవి. ఓకే, ఐరావత్ కానీ, మిహిర్ కానీ, ఇటువంటి 4 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 4 కంప్యూటర్స్లో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ వచ్చేసరికి ఐరావత్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని నడిచే ఒక కంప్యూటర్. మరి ఈ ఐరావత్ ఏఐ కంప్యూటర్స్ గురించి మనం చూస్తాం. వీటి యొక్క ర్యాంకులు, వీటి యొక్క స్పీడ్, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూస్తాం. అలానే మరి ఈ టాప్ 500 కంప్యూటర్స్ అనేవి మనం అనుకుంటున్నాం. మరి టాప్ 500లో ఉన్నటువంటి టాప్ 10 కంప్యూటర్స్ ఏంటి, ఈ టాప్ 10 కంప్యూటర్స్ ఏ దేశానికి చెందినవి అనేది కూడా మనం ఇక్కడ మనం గమనిస్తాం. ఓకే, సో ఇది ఈ వీడియోకి సంబంధించిన, ఈ క్లాసుకి సంబంధించిన సిలబస్, అంటే మనం ఏం డిస్కస్ చేస్తామని చూస్తున్నాం. సో 1 by 1 చూద్దాం. మొదట డెఫినేషన్ అనేది చూద్దాం. సో సూపర్ కంప్యూటర్ అనేది నథింగ్ బట్ ఒక నార్మల్ కంప్యూటర్ లాగానే, కాకపోతే ఏంటంటే దీంట్లో నంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి ఉంటాయి. ఓకే, నంబర్ ఆఫ్ సిపియూస్. సో మనం కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ అనేవి లాస్ట్ వీడియోలో చూసాం. సో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్కి సంబంధించిన కోర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సిపియు అంటాం. మరి ఈ నంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి ఇట్లా ప్యారలల్గా, ఓకే, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి ఇలా సిపియూస్ అనేవి ఇలా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా ప్యారలల్గా అమర్చినటువంటి సిపియులు ఏవైతే ఉన్నాయో ఒక సిస్టంలో చూడండి, ఇలా నంబర్ ఆఫ్ సిపియుల్ని ప్యారలల్గా అమర్చి వాటి ద్వారా ఒక టాస్క్ని, ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సిపియులు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక టాస్క్ అనేది అప్పగించారండి. అంటే ఈ టాస్క్ అనేది ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఒక పని అనేది దానికి అప్పగించారు. మరి ఈ పని ఏదైతే ఉంటుందో దీనికి అప్పగించిన పనిని, ఈ టాస్క్ని ఈ సిపియులు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాయి. ఓకే, సో మనకి మన సిస్టంలో ఒక పని ఉంటే, ఒక సిపియు ఉంటే ఆ సిపియు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ ఒక టాస్క్ని మనం దీనికి అప్పగిస్తే, ఈ టాస్క్ని దీంట్లో ఉన్న నంబర్ ఆఫ్ సిపియూస్ ఏవైతే ఉన్నాయో వీటిని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వాటి యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ని బట్టి టకటక స్పీడ్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో స్పీడ్గా చేసేసుకుంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా, సో ప్యారలల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సిపియూస్లో కూడా ప్యారలల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా? హై స్పీడ్లో జరుగుతుంది. ఓకే, హై స్పీడ్లో ప్యారలల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్ సిస్టమ్కి వీటికి తేడా ఏంటంటే, మన సిస్టమ్స్కి వచ్చేసరికి ఒక సిపియు ఉంటుంది, అదే సూపర్ కంప్యూటర్స్లో నెంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి ఉంటాయి. మరి ఎందుకు సూపర్ కంప్యూటర్స్ని వాడుతున్నాము అంటే, ఒకటి మనకు సంబంధించిన వాతావరణం ఏదైతే ఉంటుందో, ఈ వాతావరణానికి సంబంధించి, అలానే ఎడ్యుకేషన్ సంబంధించినది చూడండి, వాతావరణానికి సంబంధించింది కానీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. మరి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కానీ, సో ఇటువంటి అప్లికేషన్స్ అన్నిటి కోసం సూపర్ కంప్యూటర్ విధానాన్ని మనం వాడుతున్నాం. మరి ఇటువంటి సూపర్ కంప్యూటింగ్ విధానం ఏదైతే ఉంటుందో దీంట్లో నంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి మనం వాడుతున్నాం. ఇటువంటి నెంబర్ ఆఫ్ సిపియూస్ అనేవి ఎక్కువగా వాడుతున్నప్పుడు హై స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వర్క్ అనేది కూడా తొందరగా జరుగుతూ ఉంటుంది. మరి హై స్పీడ్ కంప్యూటర్స్, హై స్పీడ్ కంప్యూటర్స్ అని మనం నొక్కి నొక్కి చెప్తున్నాం. మరి హై స్పీడ్ కంప్యూటర్స్ అంటే వీటి స్పీడ్ని మరి ఎలా కొలుస్తారు? మామూలు కంప్యూటర్ స్పీడ్లాగానే ఉంటుందా? కాదు, వీటి స్పీడ్ని ఫ్లాప్స్లో కొలుస్తారు. చూడండి, FLOPS. ఓకే, సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఫ్లాప్స్లో కొలుస్తాం. ఓకే, మరి ఫ్లాప్స్ అంటే చూడండి, ఫ్లోటింగ్ పాయింట్.
ఓకే. ఫ్లాప్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మరి ఒక సెకండ్కి జరిగేటువంటి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్లాప్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. మరి ఈ సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని కొలిచే పరికరం ఎటువంటి ఎలా కొలుస్తారు అంటే ఫ్లాప్స్లో కొలుస్తాం. ఓకే, దాని యూనిట్ ఏది అంటే ఫ్లాప్స్ అని చెప్పాలి. మరి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ ఏది అని కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ అమెరికాకు చెందినటువంటి కంప్యూటర్. ఓకే, చూడండి, మనం ఇక్కడ టాప్ 3 కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం. ఈ టాప్ 3 కంప్యూటర్స్లో మొట్టమొదటి కంప్యూటర్ ఏదంటే ఫ్రాంటియర్. సో ప్రపంచంలో అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ ఫ్రాంటియర్. ఇది ఏ దేశానికి చెందింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఒక సూపర్ కంప్యూటర్. మరి రెండవ అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ ఏంటంటే అరోరా. అరోరా ఇది కూడా యుఎస్ఏకి చెందిందే. మరి మూడవ అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ ఏది అంటే ఈగల్. ఈగల్ మరి ఈగల్ కూడా యుఎస్ఏకి చెందింది. చూడండి, నాలుగవ అత్యంత స్పీడ్ అయిన కంప్యూటర్ ఏది అంటే కనుక నాలుగవది వచ్చేసరికి జపాన్కు చెందినటువంటి ఫగుకు. ఓకే, సో జూన్లో కనుక మనం చూసుకున్నట్లయితే 2023 జూన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్రాంటియర్ ఉండేది, సెకండ్ ప్లేస్లో ఈ ఫగుకు ఉండేది. అదే నవంబర్కి వచ్చేసరికి ఈ డేటా అంతా చేంజ్ అయిపోయింది. అందుకే దీంట్లో మనం అప్డేట్ అనేది ఉండాలి. ఓకే, మరి జూన్ లెక్కల ప్రకారం భారతదేశానికి చెందినటువంటి ఐరావత్ అనేది, చూడండి ఈ ఐరావత్ అనేది 75వ ప్లేస్లో ఉంది. మరి నవంబర్కి వచ్చేసరికి 90వ ప్లేస్కి వచ్చింది. ఓకే, సో అందుకని మనం ఈ టాపిక్ని టైం టు టైం అనేది కరెంట్ అఫేర్స్లో కూడా మనం చూస్తూ ఉండాలి. రైట్, ఓకే, సో ఈ ఫ్లాప్స్లో కొలుస్తూ ఉంటాం. మరి ప్రపంచంలో అత్యంత స్పీడ్ అయిన మూడు కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మొదటి కంప్యూటర్ ఉన్నటువంటి ఫ్రాంటియర్ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్రాంటియర్ యొక్క స్పీడ్ ఎంత అంటే 1 exaflops, 1 EF. మరి 1 EF అంటే ఎట్లా మనం దీన్ని ఎలా చూడాలి అంటే 10^18 ఒక ఎగ్జాఫ్లాప్ అని అంటాం. ఓకే, 10^18 ఎగ్జాఫ్లాప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంతకు ముందున్న సిస్టమ్స్ అన్నీ కూడా పిఎఫ్లో ఉండేవి, పెటాఫ్లాప్స్లో ఉండేవి. సో ఈ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిస్టమ్స్ మొత్తం ఎగ్జాఫ్లాప్స్లో ఉంటాయి. ఓకే, సో ఇది ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన స్పీడ్ని ఫ్లాప్స్ అనేది కొలుస్తూ ఉంటాం. అయితే ఈ సూపర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, సూపర్ కంప్యూటర్స్లో మనం ఫీచర్స్ని గమనిస్తే అందులో మొదటిది మల్టిపుల్ సిపియు. ఓకే, నంబర్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండటం వల్ల వర్క్ అనేది స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. అది ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, వాతావరణానికి సంబంధించింది కావచ్చు, ఒక దేశ భద్రత అంటే రక్షణ రంగానికి సంబంధించింది కూడా కావచ్చు. మరి సూపర్ కంప్యూటింగ్ విధానం ఏర్పడిందే యుఎస్ఏ వాళ్ళకి సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పోనీయకుండా వాళ్ళకి సంబంధించిన వర్క్ అనేది స్పీడ్గా జరగడానికి ఈ సూపర్ కంప్యూటింగ్ విధానం అనేది ఏర్పడింది. ఇప్పుడు late 1950s హిస్టరీలో మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ సిపియూస్ ఉండటం వల్ల వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆటోమేటిక్గా హెవీ స్పీడ్ అనేది ఉంటుంది. సో హై స్పీడ్ మీద ఇవి వర్క్ అనేది అవుతూ ఉంటాయి. సో స్పీడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి స్టోరేజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అలానే ఒక కంప్యూటర్ని మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ సిపియూస్ ఉంటున్నాయి, దానివల్ల ఒక కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మల్టిపుల్ యూజర్స్ కెన్ యూజ్ ద సేమ్ సిస్టమ్ ఎట్ ఏ టైం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. సో వీ కెన్ సే మల్టిపుల్ సిపియూస్
ఆర్ యూజ్డ్ ఇన్ సూపర్ కంప్యూటర్స్ అండ్ వెన్ కంపేర్ టు పర్సనల్ కంప్యూటర్స్ పీసీస్ స్పీడ్ ఈజ్ వెరీ హై. ఓకే, వెరీ హై స్పీడ్ అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ దేర్ ఇన్ సూపర్ కంప్యూటర్స్. ఓకే, వెన్ కంపేర్ టు నార్మల్ పీసీస్ అండ్ అదర్ ల్యాప్టాప్స్ ఆల్సో. ఓకే, ఆఫ్టర్ దట్ మల్టిపుల్ యూజర్స్ కెన్ యూజ్ ఎట్ ఏ టైమ్. నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు ఈ సూపర్ కంప్యూటర్స్ని. ఓకే, సో ఇవి ఫీచర్స్ అండి. హిస్టరీ గురించి కనుక మనం చూసినట్లయితే మనకి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయో ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి, మరి ఈ సూపర్ కంప్యూటర్స్ అనే భావన ఎప్పుడు ఏర్పడింది అంటే లేట్ 1950s. ఓకే, సో 1950వ దశకం ఏదైతే ఉంటుందో ఈ 1950వ దశకం చివరిలో, 1950 చివరి రోజుల్లో అంటే 58, 59 అంటే 56 తర్వాత నుంచి వచ్చే సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో యుఎస్ఏ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఒక హై స్పీడ్ ఉన్న సిస్టమ్ తయారు చేయాలని వాళ్ళు ఆలోచించారు. సో ఈ భావన అనేది అప్పుడు స్టార్ట్ అయింది. యుఎస్ మిలిటరీ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దానికోసం ఒక హై స్పీడ్ సిస్టమ్ అనేది మనకు కావాలి అనే ఒక భావన అనేది వాళ్ళు రావడం అనేది జరిగింది. సో దీనికి పునాది పడింది అక్కడ 1950s చివరిలో పడింది. సో అక్కడి నుంచి డెవలప్మెంట్ అనేవి స్టార్ట్ అవుతూ 1976లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనేది తయారవడం అనేది జరిగింది. 1976లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనేది తయారు చేశారు. సో దాని పేరు ఏంటి అంటే క్రే వన్. సో పేరు గుర్తుపెట్టుకోండి, ఈ క్రే అనేది బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈ టాపిక్లో మాట్లాడుకుంటాం మళ్ళీ. ఓకే, సో క్రే వన్ అనే ఒక సూపర్ కంప్యూటర్ అనేది తయారు చేశారు. మరి ఇది ఏ మెథడ్లో వర్క్ అవుతుంది అంటే వెక్టార్ ప్రాసెసింగ్ అనే విధానంలో ఈ సూపర్ కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వెక్టార్ ప్రాసెసింగ్ విధానంలో 1976లో ఒక సూపర్ కంప్యూటర్ని యుఎస్ఏ వాళ్ళు తయారు చేశారు 1976లో. దాని పేరు క్రే 1. మరి క్రే 1 తర్వాత తయారు చేసినటువంటి సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే 1985లో క్రే 2 అనే మరొక సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి ఇదొక చూడండి, మనం ఫ్లాప్స్లో కొలుస్తున్నామని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఇదొక హై స్పీడ్ సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదొక హై స్పీడ్ సూపర్ కంప్యూటర్. మరి దీని స్పీడ్ ఎంత అంటే 1 బిలియన్ ఫ్లాప్స్ స్పీడ్తో ఈ సిస్టమ్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. 1985లో క్రే 2 అనే ఒక సిస్టమ్ అనేది తయారు చేశారు. ఇది 1 బిలియన్ ఫ్లాప్ స్పీడ్తో పనిచేసేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి తర్వాత ఐబిఎం, మనకందరికీ తెలిసిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే, ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఈ ఐబిఎం వీళ్ళు కూడా ఒక సూపర్ కంప్యూటర్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. దాని పేరు రోడ్ రన్నర్. మరి ఈ రోడ్ రన్నర్ ఏదైతే ఉంటుందో, సో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా 1 పెటాఫ్లాప్స్ ఓకే 1 పెటాఫ్లాప్స్ స్పీడ్ ఉన్నటువంటి మొట్టమొదటి ఒక ఈ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఐబిఎం వాళ్ళు తయారు చేసినటువంటి రోడ్ రన్నర్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన హిస్టరీ. ఆ తర్వాత 1 బై 1 తయారవుతూ నేటికి ప్రజెంట్ నవంబర్ 2023లో యుఎస్ఏ వాళ్ళ పేరు మీద మొట్టమొదటి అత్యంత స్పీడ్ ఉన్న కంప్యూటర్ అనేది ఉంది ఫ్రాంటియర్. మొదటి 3 ప్లేస్లో కూడా వాళ్ళే ఉన్నారు. 4వ ప్లేస్లో జపాన్ ఉంది. ఓకే, సో 5వ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. ఓకే, సో ఫిన్లాండ్కి సంబంధించినటువంటి ఒక లైమ్ ఏదో సంథింగ్ ఉంటుంది. సో మనకు మెటీరియల్ ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 6వ ప్లేస్లో వచ్చేసరికి జపాన్, ఇటలీకి సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ అనేది ఉంటుంది. సో లియోనార్డో అనే పేరుతో ఒక సూపర్ కంప్యూటర్ అనేది ఉంటుంది. సో ఇలా టాప్ 10లో ఉంటాయి. మరి భారతదేశానికి చెందినది ఏంటంటే, సో ఐరావత్ ఏఐ. సో ఇది 90వ ప్లేస్లో ఉంది.
సో ఇలా ఆ రోజు నుంచి ఈరోజు వరకు వీటికి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి పనులు అనేవి. సో దీని కోసం దీన్ని ఎందుకు బేసిక్గా యూజ్ చేస్తున్నాం అంటే, సో స్పీడ్ కంప్యూటింగ్ కోసం యూజ్ చేస్తున్నాం, వెదర్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడానికి యూజ్ చేస్తున్నాం, అలానే శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా అనేది వీళ్ళు యూజ్ చేసుకోవడానికి, ఒక దేశానికి సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన డేటా అనేది యూజ్ చేసుకోవడానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. సో స్టోర్ చేసుకోవడానికి కానీ, దాన్ని ప్రాసెస్ చేయడానికి కానీ ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇంతవరకు చూసాం. ఇప్పుడు భారతదేశంలో సూపర్ కంప్యూటర్ సూపర్ కంప్యూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇలా టాప్ 500 లిస్టు ఈరోజు ఏదైతే ఉంటుందో, ఈరోజుకి టాప్ 500లో మనం చూసినట్లయితే యుఎస్లో ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యుఎస్ సూపర్ కంప్యూటర్స్ అనేవి టాప్ 500 లిస్టులో, ప్రపంచంలో 500 కంప్యూటర్స్ టాప్ లిస్టులో ఉంటే అందులో 161 కంప్యూటర్లు టాప్ 500లో యుఎస్ఏ దేశం నుంచి ఉన్నాయి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి 161 కంప్యూటర్లు టాప్ లిస్టులో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో చైనా దేశం ఉంది, 104 కంప్యూటర్స్ అనేవి వీళ్ళకి సంబంధించిన ఉన్నాయి. మరి మన భారతదేశం నుంచి చూడండి, మన భారతదేశం నుంచి 4 సూపర్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మేజర్ పోర్షన్ దగ్గరగా 265 కంప్యూటర్లు, సగం కంటే ఎక్కువ ఈ చైనా అలానే యుఎస్ఏ డెవలప్ చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇంతవరకు మనం ప్రపంచంలో సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హిస్టరీ అనేది చూసాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ అసలు వీటి ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో అందులో భాగంగా భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంతవరకు అయిపోయిందండి. ఓకే రైట్, భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ విధానం. మరి మనం సూపర్ కంప్యూటింగ్ ప్రపంచంలో చూసాం, మరి భారతదేశం ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే చూడండి, 1980s అరౌండ్ 1985 86 ఆ టైంలో. సో ఇందా మనం మాట్లాడుకున్నాం, క్రేవన్ అనేది మొట్టమొదటి సూపర్ కంప్యూటింగ్ డివైస్ అని చెప్పి క్రేవన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇదే టైంలో ఈ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్న టైంలో, సో భారత గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 1985 to 1980 ఎండింగ్ ఆ టైంలో, సో భారత గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ అనేది భారతదేశానికి సంబంధించి ఎడ్యుకేషన్ అలానే వాతావరణం లేదా వెదర్, సో విద్య, వాతావరణం, సమాచారం, ఈ మూడు అంశాలు మన దేశంలో కూడా మెరుగుపడాలి. ఓకే, అకాడమిక్స్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం భారతదేశం ఎండింగ్ ఆఫ్ 1980s అంటే 1987లో యుఎస్ఏ వాళ్ళని క్రేఎం అనే ఏదైతే సూపర్ కంప్యూటర్ ఉంటుందో ఈ కంప్యూటర్ని మన దేశానికి ఇవ్వాల్సిందిగా భారతదేశం అడగడం అనేది జరిగింది. ఓకే, సో వాళ్ళు సున్నితంగా తిరస్కరించేశారు ఆ టైంలో ఈ క్రేఎం ఏదైతే ఉంటుందో, క్రేఎంపి దీన్ని ఇవ్వడానికి తిరస్కరించారు. సో ఇలా తిరస్కరించడం వల్ల ఆ రోజు నుంచి భారతదేశంలో ఈ సూపర్ కంప్యూటింగ్ అనేది తయారవడం అనేది స్టార్ట్ అయింది. మరి ఇక్కడ భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ అనేది మన దేశానికి సంబంధించిన 90, 300, 175, 260 ఈ ప్లేస్లో ఉన్న 4 కంప్యూటర్లు, మరి మన దేశం వాళ్ళకి అంత సూపర్ కంప్యూటింగ్లో తయారు అంటే అంత డెవలప్మెంట్ చేసే ఇంజనీర్లు మన దగ్గర లేరా అంటే ఉన్నారు. కానీ ఈ మన దగ్గర ఉన్న ఇంజనీర్లు మొత్తం యుఎస్ఏకి వెళ్ళిపోయి ఆ దేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటింగ్లో మన వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, దీన్నే మేధోవలస అంటాం. ఒక దేశం నుంచి మరో దేశానికి మేధోవలంతా వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ దేశానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో వీళ్ళు వెళ్తున్నారంటే దీనికి తగ్గ కారణం ఉంటుంది, ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వాళ్ళ దేశ పక్క దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, ఒకటి మనీ అవుతుంది, రెండు సిస్టమ్ తేడాగా ఉండడంలో వేరే దేశానికి కూడా వెళ్తున్నారు. సో 1987లో
వీళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఇందులో భాగంగా 1987లో భారతదేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటింగ్ విధానం అనేది స్టార్ట్ అయింది. మరి భారతదేశానికి చెందినటువంటి ఈ సూపర్ కంప్యూటింగ్ విధానంలో ఉండేటువంటి అతి ముఖ్యమైన సంస్థలు ఏవి అంటే మనం గమనించినట్లయితే, ఒకటి సిడాక్. సిడాక్ అంటాం. మరి ఈ సిడాక్ అంటే ఏంటి, ఇది ఎక్కడ, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఎందుకు పనిచేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. సో అంతకంటే ముందు సిడాక్తో పాటు మరికొన్ని సంస్థలు భారతదేశంలో దీనికి పనిచేస్తూ ఉంటాయి. మరొకటి సిడాట్, ఓకే సిడాట్. మరొకటి ఎన్ఏఎల్, ఎన్ఏఎల్ అని మరొక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. తర్వాత బిఏఆర్సి, బిఏఆర్సి అనే మరో సంస్థ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో భారతదేశంలో సూపర్ కంప్యూటర్ సంబంధించినటువంటి తయారీ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి డిజైన్ అవ్వచ్చు, ఈ రెండింటిలో ఏదైనా కానీ ఇవి వర్క్ చేస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 1987లో ఏదైతే ఉంటుందో, ఈ 87లో క్రేఎక్స్ ఎంపీ ఏదైతే ఉంటుందో, ఇది వాళ్ళు మన దేశానికి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. 1988లో ఈ సిడాక్ అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 1988లో సిడాక్ ఏర్పడింది, 1988లో సిడాక్ ఏర్పడింది. మరి సిడాక్ అనేది ఎందుకు ఏర్పడింది, దాని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, సో భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ కోసం తయారు ఏర్పాటు చేసినటువంటి సంస్థ సిడాక్ 1988లో ఏర్పడింది. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే పూణేలో దీని హెడ్ క్వార్టర్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే ఏదైతే ఉంటుందో అక్కడ దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉంది. ఓకే, సో మరి సిడాక్ అంటే సెంటర్ ఫర్, సి అంటే సెంటర్ ఫర్, డి డెవలప్మెంట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్. మరి ఏం డెవలప్ చేస్తున్నారు ఇక్కడ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ని ఇక్కడ డెవలప్ అనేది చేస్తున్నారు. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సిడాక్కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బల్కంపేట ఏరియాలో, మీరు కనుక అమీర్పేటలో ఉన్న వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది, సో బల్కంపేట ఏరియాలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకున్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చేసి దాని ద్వారా ఎంబెడెడ్ సిస్టమ్స్ అవ్వచ్చు, విఎల్ఎస్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది ఇచ్చేసి వారికి ప్లేస్మెంట్స్ అనేవి చూపించడం అనేది జరుగుతుంది సిడాక్లో. ఓకే, సో ఈ సిడాక్ అనేది సూపర్ కంప్యూటర్స్ యొక్క తయారీలో పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక R&D సంస్థ. మరి R&D అంటే ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో రీసెర్చ్ అనేది చేస్తూ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది. మరి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది అంటే, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ. మరి దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఏది అంటే, మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వీడియోలో, ICTకి సంబంధించిన ఫస్ట్ వీడియోలో, DITY, DITY అనేది దీనికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ. మరి ప్రస్తుత భారతదేశానికి సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ గారు. ఓకే, సో ఇది సిడాక్ గురించి. సిడాక్లో మనకి సూపర్ కంప్యూటర్స్ యొక్క తయారీ, వివిధ ఐఐటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐఐటీలతో కొలాబరేట్ అయిపోయి, సో అక్కడున్న స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, జెడ్ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెడ్ బ్రెయిన్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు సూపర్ కంప్యూటర్స్ని కానీ రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి సిడాక్ తర్వాత సిడాట్ డిపార్ట్మెంట్స్, అంటే సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమెట్రిక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమెట్రిక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎన్ఏఎల్, నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్, బిఏఆర్సి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఈ నాలుగు కూడా మనకి సూపర్ కంప్యూటర్స్ తయారీలో భారతదేశంలో పాల్పంచుకునే సంస్థలు. వీటితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఐఐటీలు, అలానే ఎన్ఐటీలు కూడా రీసెర్చ్లో వీళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రీసెర్చ్లో పాల్గొని ఈ పరం సిరీస్ కానీ తర్వాత ఐరావత్ సిరీస్ కానీ ఇటువంటి కంప్యూటర్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
మరి సీడాక్ 1988లో ఏర్పడిందని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి ఒక దేశంలోనే అత్యున్నత సంస్థ సూపర్ కంప్యూటర్స్ తయారు చేయడానికి. మరి అప్పటి వరకు ఉన్న మరికొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మరికొన్ని సంస్థలు కూడా చూడండి, ఒక ఎన్సిఎస్టీ కావచ్చు, ఓకే, నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో ఈ ఎన్సిఎస్టీ కూడా దీంట్లోనే కలిపేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 2003 సంవత్సరంలో. సో 2003 సంవత్సరంలో ఎన్సిఎస్టీ, నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో దీంట్లోనే కలిపేశారు. తర్వాత మరొక సంస్థ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ డిజైన్, ఓకే, ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఈ సంస్థను కూడా దీన్ని 2003 సంవత్సరంలోనే మనకి సీడాక్లో కలిపేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సిఈడిటిఐ, ఓకే, సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ టెక్నాలజీస్, ఓకే, సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ టెక్నాలజీస్ ఇండియా. సో ఇది కూడా 2003 సంవత్సరంలో సీడాక్లో కలిపేయడం అనేది జరిగింది. సో ఇన్ని సంస్థలు కలిపేసి సీడాక్ అనేది సూపర్ కంప్యూటింగ్ విధానంలో 1988 నుంచి పనిచేస్తూ ఉంది. మరి ఈ సీడాక్కి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి వీళ్ళు పరం సిరీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ అనేవి తయారు చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ పరం సిరీస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి కంప్యూటర్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే, సో చూడండి ఇక్కడ పరం సిరీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్లో మొట్టమొదటి కంప్యూటర్ 1991లో రిలీజ్ అయింది. దీని పేరు పరం 8000. పరం 8000 అనేది 1991లో రిలీజ్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 1993లో పరం 9000 రిలీజ్ అయింది, ఓకే, 1993లో పరం 9000 అని చెప్పి ఒక సూపర్ కంప్యూటర్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ పరం 9000 అనేది ఏదైతే ఉంటుందో ఇది భారతదేశంలో ఫస్ట్ గిగాఫ్లాప్ స్పీడ్ ఉన్నటువంటి కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఓకే. సో భారతదేశంలో గిగాఫ్లాప్ స్పీడ్ ఉన్నటువంటి కంప్యూటర్, మొట్టమొదటి కంప్యూటర్. సో 5 గిగాఫ్లాప్లు స్పీడ్తో పనిచేసేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత చూడండి, పరం సిరీస్లోనే 1998వ సంవత్సరంలో పరం 10000 అనే ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం అనేది జరిగింది, ఓకే. సో ఇది వచ్చేసరికి 100GF, సో 100 గిగాఫ్లాప్స్ స్పీడ్తో పనిచేసేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి, ఓకే. సో ఇది పరం సిరీస్ గురించి. తర్వాత సీడాక్ ఆధ్వర్యంలో మరికొన్ని రీసెర్చ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ మనం నేషనల్ సైన్స్ మిషన్ అనేది కూడా మనం చూడబోతున్నాం, నేషనల్ సైన్స్ మిషన్ అనేది కూడా చూడబోతున్నాం, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం, ఓకే, రైట్ అండి. సీడాక్ గురించి మనం చూస్తున్నాం. సో సీడాక్కి సంబంధించినటువంటి వివిధ రకాలైన, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అలానే దాంతోపాటు వర్క్ చేసే కంపెనీస్, దాంట్లో మెర్జ్ అయిన కంపెనీస్ గురించి మనం ఇప్పటివరకు చూసాం. అయితే ఇప్పుడు భారతదేశంలో ఈ సీడాక్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లో ఏ రకంగా పనిచేస్తుంది, ఓకే. సో మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విధానం విభాగంలో ఇది ఎటువంటి రీసెర్చ్ అంశాల్లో పాల్గొంటుంది మనం ఆల్రెడీ చూసాం. సో భారతదేశంలో సూపర్ కంప్యూటర్స్ తయారీకి ఏర్పడిన మొట్టమొదటి సంస్థ సీడాక్ అని మనం మాట్లాడుకుందాం. సో మరి ఈ దీంట్లోనే దీనికి సంబంధించి మిగతా ఇంకేమన్నా కార్యక్రమాలు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయో లేదా అనేది మనం చూద్దాం, ఓకే. సో అందులో భాగంగా చూడండి ఒకసారి, సో అందులో భాగంగా మొదటిది గ్రిడ్ కంప్యూటింగ్. ఓకే, సో గ్రిడ్ కంప్యూటింగ్ని కూడా ఈ సీడాక్ వాళ్ళు, నేషనల్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రిడ్ కంప్యూటింగ్ విధానాన్ని ఈ సీడాక్ వాళ్ళే తయారు చేశారు. తర్వాత నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు,
దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో కొత్తవి అవి వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఈ స్పీచ్ అలానే లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రీసెర్చ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండింటి మీద కూడా దేశంలో ఉన్న వివిధ రకాలైన భాషలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు సీడాక్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు చేసిన మరొకటి ఏంటంటే నేమ్స్కేప్. సో ఈ నేమ్స్కేప్ అనేది ఒక సెర్చ్ ఇంజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ జనరల్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అంటే మనం మనకు కావాల్సిన డేటాని ఎక్కడైతే మనం సెర్చ్ చేస్తామో దాన్నే సెర్చ్ ఇంజన్ అని అంటాం. మనం ఒక మనకి సపోజ్ మనకి ఏదన్నా ఒక షర్ట్ మనం సెర్చ్ కొనుక్కోవాలనుకుంటున్నాం. సో షర్టు మనం కొనుక్కోవాలంటే మనం వెళ్ళి ఎక్కడ సెర్చ్ చేస్తాం, అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో లేదా మింత్రాలో. మరి ఇది మనం ఇలా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అమెజాను, ఈ ఫ్లిప్కార్ట్ తర్వాత ఈ మింత్రా వెబ్సైటు లేదా ఈ యాప్స్ లేదా అక్షరం ఎడ్యుకేషన్ మనకు టెస్ట్ రాయాలనుకుంటే అక్షరం ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వచ్చి రాయాలి అనుకుంటే మీరు ఎలా వచ్చి సెర్చ్ చేస్తారు? సో వెబ్సైట్కి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి గూగుల్ క్రోమ్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజరో, ఓకే, లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్సో. సో ఇవి ఓపెన్ చేసి ఈ బ్రౌజర్స్, ఇవన్నీ బ్రౌజర్లు అండి. సో ఈ బ్రౌజర్స్ ఓపెన్ చేసి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేయని గూగుల్ అనేది వస్తుంది. సో ఈ గూగుల్ ఏం చేస్తుందంటే మీరు సపోజ్ అక్షరం ఎడ్యుకేషన్స్ అని కొట్టారనుకోండి, అక్షరం ఎడ్యుకేషన్స్ అని కొడితే సో అక్షరం ఎడ్యుకేషన్ సంబంధించి దా పేరు మీద ఉన్నటువంటి వెబ్సైట్ చూపిస్తుంది ఫస్ట్, తర్వాత వాళ్ళు చేసినటువంటి వీడియో క్లాసులు అనేవి చూపిస్తుంది, ఓకే. ఆ తర్వాత ఈ వెబ్సైట్లోనే టెస్ట్ సిరీస్, తర్వాత స్టడీ మెటీరియల్, ఇలా వన్ బై వన్ మొత్తం చూపిస్తూ వస్తుంది. అందువల్ల మనం ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం, అందువల్ల దీన్ని సెర్చ్ ఇంజన్ అని అంటాం, ఓకే. సో గూగుల్తో పాటు ఉన్న ఇంకా సెర్చ్ ఇంజన్లు ఏమున్నాయంటే బింగ్ ఒక సెర్చ్ ఇంజన్, బింగ్ అని ఒక సెర్చ్ ఇంజన్ ఉందండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఓకే. సో ఇవంతా పెద్ద వర్కౌట్ కాలేదు, ఈవెన్ సెక్యూరిటీ కోసం ఇవి బాగానే ఉంటాయి బింగ్ కానీ ఇవన్నీ కానీ, కానీ మోస్ట్ పాపులర్ జనం అందరూ వాడేది గూగుల్ సెర్చ్ ఇంజన్, ఓకే. సో అలా అదేవిధంగా ఆధార్, మనకి ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్స్, వీటికి సంబంధించి యూఐడిఏఐ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి నేమ్స్కేప్ అనే ఒక సెర్చ్ ఇంజన్ని తయారు చేసింది ఎవరు అంటే సీడాక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి, ఓకే. నెక్స్ట్ వీళ్ళే మరొక సిస్టమ్ని తయారు చేశారు, దాని పేరు ట్యాక్సో గ్రిడ్, ఓకే. చూడండి వీళ్ళ రీసెర్చ్లోనే మరొక అంశం కార్యక్రమం, దాని పేరు ట్యాక్సో గ్రిడ్. ఓకే, సో ట్యాక్సో గ్రిడ్ అంటే ఏంటంటే సో గ్రిడ్ బేస్డ్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఓకే. డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక గ్రిడ్ విధానంలో కనుక్కునే పద్ధతినే ట్యాక్సో గ్రిడ్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ వేగా, విఈజీఏ వేగా అనే ఒక మైక్రో ప్రాసెసర్ని కూడా వీళ్ళు తయారు చేశారు, మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి అది మొత్తం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసాం, ఓకే. సో ఈ విధంగా వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా సీడాక్ వాళ్ళు పనిచేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడతో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి అయిపోయినాయి. కానీ ఈ లెసన్ చివరిలో మనం చూడాల్సినటువంటి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్, దాని పేరు నేషనల్ సైన్స్, అదే సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో ఈ సూపర్ కంప్యూటర్ సంబంధించినటువంటి మెషిన్, ఓకే. సో చూడండి ఎన్ఎస్ఎం అంటాం దాన్నే, వన్ మినిట్. ఓకే, సో సూపర్ కంప్యూటర్స్ టాపిక్స్లో మనకి ఇంతవరకు అయిపోయినాయి. చివరికి మనకి మిగిలింది టాప్ 500 సిస్టమ్స్ గురించి చివరిలో చూద్దాం. దానికంటే ముందు మనం ఇక్కడ ఒక టాపిక్ అనేది నేను ఇందాక చెప్పడం హెడ్డింగ్స్లో చెప్పడం మర్చిపోయాను. సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం, అది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఎస్ఎం, ఓకే. సో ఎన్ఎస్ఎం అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్,
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు అంటే 2015వ సంవత్సరంలో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఎందుకు దీని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏంటి, ఎవరు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు అని మనం చెప్పుకుంటే, ఇది భారతదేశంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ వాళ్ళు, అలానే సిడాక్ వాళ్ళు వీరందరూ సంయుక్తంగా, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని 2015లో స్టార్ట్ చేశారండి, 7 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి 7 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకున్నారు, ఈ టార్గెట్లో భాగంగా వీళ్ళు అనుకున్నది ఏంటి అంటే, స్టేజ్ 1లో దీన్ని మొత్తం 3 స్టేజెస్గా డివైడ్ చేసుకున్నారు. సో ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసరికి ఏం చేయాలంటే, సో కంప్యూటర్ సంబంధించిన పరికరాలు ఏమైతే ఉన్నాయో, సూపర్ కంప్యూటర్ బేసిక్గా దీని యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా 73 సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలి. ఓకే, సో దేశవ్యాప్తంగా 73 సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలి. దీనికి సంబంధించి వీళ్ళకి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 730 మిలియన్ US డాలర్స్ 730 మిలియన్ల US డాలర్స్, అంటే దగ్గరగా 4500 కోట్లు వేసుకోండి, 4500 కోట్లు. ఓకే, అప్పటి రోజులు అంటే 2015 ప్రకారం అప్పుడు డాలర్ 60-65 మధ్యలో ఉంటుంది కాబట్టి, ఓకే 4500 కోట్లు, ఇప్పుడంటే ఈ దగ్గర 5600 6000 కోట్ల దాకా వెళ్ళిపోయింది, డాలర్ రేట్ 80 దాకా వెళ్ళిపోయింది కాబట్టి. రైట్, అదంతా వేరే విషయం తీసేయండి. సో 4500 కోట్లు దీనికి కేటాయించడం అనేది జరిగింది. సో ఇందులో ఇంత మనీ అనేది కేటాయించి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అంటే, 3 స్టెప్స్గా దీన్ని 3 స్టేజెస్గా చేసుకొని మనం 2022 కల్లా 73 సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకే, సో దీంట్లో భాగంగా కొంత డెవలప్మెంట్ అనేది జరిగింది, కొన్ని సూపర్ కంప్యూటర్స్ అనేది తయారైనవి, అవి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ స్టేజ్ 1గా వీళ్ళు ఏం పెట్టినారంటే, కంప్యూటర్ పరికరాలకు సంబంధించిన ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక అసెంబ్లీగా మనం తయారు చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ సంబంధించిన పరికరాలు మనమే తయారు చేసుకోవాలి, అంటే మేక్ ఇన్ ఇండియా మనమే తయారు చేయాలి సెకండ్ వచ్చేసరికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇక్కడ మనం చూసినట్లయితే సూపర్ కంప్యూటర్స్ అనేవి భారతదేశంలోనే మనం తయారు చేసుకోవాలి, సో ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఈ అసెంబ్లీ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని అసెంబ్లీ చేసిన పరికరాలు, ఇక్కడ తయారు చేసిన పరికరాలు రెండింటిని తీసుకొచ్చేసి సూపర్ కంప్యూటర్స్ మన దేశంలోనే తయారు చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి అసెంబ్ల్డ్ పరికరాలు ఏంటి అంటే రకరకాల పరికరాలు. చూడండి ఒక మదర్ బోర్డు అనేది ఎలా ఉందంటే, దీంట్లో ఉన్నటువంటి రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ, సో వీటన్నిటిని తీసుకొచ్చేసి ఒక చోట పెడతారు, మొత్తం ఇట్లా ఒక బోర్డు మీద పెడతారు. అయితే ఇక్కడ సపోజ్ ఒక మెషిన్ ఉందనుకోండి, లేదా ఒక సైకిల్ ఉందనుకోండి, ఈ సైకిల్లో హ్యాండిల్ ఒక చోట తయారు చేస్తారు. ఓకే, సో ఈ హ్యాండిల్ ఒక చోట తయారు చేసిన తర్వాత 2 చక్రాలు ఒక చోట తయారు చేస్తారు. ఈ 2 చక్రాలు ఒక చోట తయారు చేసిన తర్వాత దీనికి సంబంధించిన బెల్ ఒక చోట తయారు చేస్తారు, సో దీనికి సంబంధించిన బ్రేక్లు ఒక చోట తయారు చేస్తారు. ఇవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకుంటే ఇక్కడ మన సైకిల్ తయారైపోతుంది. ఓకే, సో అసెంబుల్ అయిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఫస్ట్ స్టేజ్లో ఫిట్ చేసుకుందాం, పక్క దేశాల నుంచి తయారు చేసుకొచ్చి ఫిట్ చేసుకుందాం ఇక్కడ అనుకున్నారు. కానీ స్టేజ్ 2లో ఎలా ఉండాలంటే, ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన దేశంలోనే తయారు చేయాలి, కంప్యూటర్కి సంబంధించిన ప్రతి అంశం మన దేశంలోనే తయారీ అవ్వాలి, ఎందుకంటే మన డేటా అనేది వేరే దేశాలకు వెళ్ళకూడదు, సైబర్ సెక్యూరిటీ అని మనం మాట్లాడుకున్నాం ఇందాక. నెక్స్ట్ టాపిక్ కూడా చూస్తాం దాని గురించి. ఓకే, సో అందులో భాగంగా మన దేశానికి సంబంధించిన డేటా ఎప్పుడు పక్క దేశానికి వెళ్ళకూడదు. ఓకే, అందుకని ఈ డేటా అనేది వెళ్ళకూడదు కాబట్టి పరికరాలు మన దగ్గరే తయారు చేసుకోవాలి అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ స్టెప్ 3లో ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి మనమే తయారు చేసుకుందాం. సో ఒకనొక టైంలో యుఎస్ని అర్థించిన మన వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ని మనమే తయారు చేసుకునే స్థాయికి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ మనమే తయారు చేసుకునే స్థాయికి మనం వచ్చేసాం. ఓకే, సో ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు.
ఇందులో భాగంగా నంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ని అలానే సర్వర్స్ని కూడా తయారు చేశాడు. ఓకే, సో నేషనల్ సైన్స్ మిషన్లో భాగంగా చూడండి, ఇందులో భాగంగా దగ్గర దగ్గరగా ఒక 17,500 నుంచి 18,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఈ టాస్క్లో ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఇందులో భాగంగా చేసినటువంటి సూపర్ కంప్యూటర్లు ఒక 10 ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒక 10 సూపర్ కంప్యూటర్స్ని ఇక్కడ వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ వచ్చేసరికి పరం శివాయ్. ఓకే, ఈ పరం శివాయ్ అనేది ఎక్కడ ఉంది ప్రస్తుతానికి అంటే ఎవరి భాగస్వామ్యంతో తయారు చేశారు అని మనం చూసుకుంటే ఐఐటి బీహెచ్యు. మరి ఐఐటి బీహెచ్యు అంటే ఎక్కడుందండి ఇది అంటే, మరి బీహెచ్యు అంటే భువనేశ్వర్ అనుకోవకండి, ఐఐటి బీహెచ్యు అంటే వారణాసిలో ఉంటుంది. మరి ఐఐటి బీహెచ్యు అంటే ఏంటి, బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, మరి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే శివుడు ఎక్కడ ఉంటాడు, వారణాసిలో ఉంటాడు, అలా గుర్తుపెట్టుకోండి. సో ఐఐటి బీహెచ్యు ఇది 2019 దీన్ని తయారు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2019 పరం శివాయ్ సూపర్ కంప్యూటర్ని తయారు చేశారు. ఓకే, పరం శివాయ్ తర్వాత మనం చూసినట్టయితే పరం ప్రవేగ అనే ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు తయారు చేశారండి అంటే 2022 ఈ పరం ప్రవేగ అనే సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం అనేది జరిగింది. ఎవరు తయారు చేశారండి అంటే ఐఐఎస్సి. ఓకే, సో ఐఐఎస్సి ఎక్కడుందండి అంటే భారతదేశంలో బెంగళూరులో ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి సంవత్సరం టాప్ ప్లేస్లో నించిన సంస్థ ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓకే, పరం ప్రవేగాన్ని 2022 ఐఐఎస్సి వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ పరం ప్రవేగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన సూపర్ కంప్యూటర్ ఇది. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ఏదయ్యా అంటే పరం ప్రవేగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పరం ఉత్కర్ష. సో ఈ పరం ఉత్కర్ష ఏదైతే ఉంటుందో దీన్ని సీడాక్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. సీడాక్ వాళ్ళు తయారు చేశారు. మరి సీడాక్ ఎక్కడుందండి అంటే పూణేలో ఉంది. ఓకే, సో ఈ పరం ఉత్కర్షాన్ని సీడాక్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి పరం అనంత అనే మరొక సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్. దీన్ని ఐఐటి గాంధీనగర్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐదో వచ్చేసరికి పరం హిమాలయ. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఐఐటి మండి వాళ్ళు ఈ పరం హిమాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది పరమసిద్ధి. సో భారతదేశంలో టాప్ 500 ఉన్నటువంటి ఒక కంప్యూటర్ అండి ఇది. సో ఇది పరమసిద్ధి ఏఐ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం, పరమసిద్ధి ఏఐ. భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్లో ఇది కూడా ఒకటి, అంటే టాప్ 500 ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్. సో అవి కూడా మనం ఆయనకి డిస్కస్ చేద్దాం. సో ఈ పరమసిద్ధి ఏఐని ఎవరు డెవలప్ చేశారు అంటే సీడాక్ వాళ్ళే డెవలప్ చేశారు, సీడాక్ పూణే. ఓకే, నెక్స్ట్ పరమ విద్య అనేది పూణే, ఐఐఎస్ఆర్ పూణే వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. సో దీన్ని పరమ విద్య అని ఐఐఎస్ఈఆర్ పూణే వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 8 చూసినట్టయితే పరమశక్తి. ఓకే, ఈ పరమశక్తిని ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పరమగంగ
పరమ గంగ. మరి ఈ పరమ గంగని ఐఐటి రూర్కీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఐఐటి రూర్కీ. ఓకే, దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరమసిద్ధి ఏఐ సిడాక్ పూణే వాళ్ళు తయారు చేశారు. ఓకే, నెక్స్ట్ పరమ విద్య పరబ్రహ్మ అంటే పరం బ్రహ్మ. సో ఈ రెండింటిని ఐఏఎస్ఆర్ పూణే వాళ్ళు తయారు చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మొత్తం 10 సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఏర్పడినవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీని బడ్జెట్ వచ్చేసరికి 4,500 కోట్లు 2015లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా తయారైన సూపర్ కంప్యూటర్స్ ఏవి అంటే ఇవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీంట్లో భాగంగా తయారైన మరొక సర్వర్ ఏది అంటే ఎన్ఎస్ఎంలో భాగంగా తయారైన సర్వర్ ఏదండి అంటే రుద్ర అనే సర్వర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రుద్ర అనే సర్వర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరెవరు భాగస్వాములుగా ఈ రుద్ర సర్వర్ని ఏర్పాటు చేశారు అంటే చూడండి, భారతదేశంలో మరి ఇంకా మనం ఎన్ఎస్ఎం అని మాట్లాడుకుంటే ఇక్కడ ఉండాల్సింది ఎవరండి, సిడాక్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మరి ప్రాసెసర్స్ సర్వర్స్ అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే అత్యున్నతమైన కంపెనీ ఏది, ఇంటెల్. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొంటే రీసెంట్గా ఓ గ్రాఫిక్ కార్డు కానీ ఇవేమైనా ఉంటే, సో ఆ గ్రాఫిక్స్ సంబంధించిన కంపెనీ ఒకటి ఉంటుంది, ఎన్విఐఐడిఐఏ. సో ఈ ఎన్విఐడిఐఏ ఏదైతే ఉంటుందో వీళ్ళు. సో ఈ ముగ్గురి భాగస్వామ్యంలో రుద్ర అనే ఒక సర్వర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎన్ఎస్ఎంలో భాగంగా. ఓకే, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా రుద్ర సర్వర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది మనకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి. సో ఇందులో భాగంగా 18,000 మంది ఇప్పటివరకు ట్రైనింగ్ చేయడం అనేది జరిగింది. అలానే ఇన్ని సూపర్ కంప్యూటర్స్ని ఐఐటీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రుద్ర అనే ఒక సర్వర్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి. దీనిలో భాగంగా లేటెస్ట్గా తయారయ్యే సూపర్ కంప్యూటర్స్ ఏమన్నా ఉంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక ఇదే లెసన్లో చివరి టాపిక్ అయినటువంటి టాప్ 500 గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, టాప్ 500 కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్. మరి ఇది ఎక్కడ ఈ డేటా మనకి అవైలబుల్ ఉంటుందండి అంటే top500.com అనే ఒక వెబ్సైట్ ఉందండి, ఆ top500.com మీరైనా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత హై స్పీడ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డేటా అంతా ఈ top500.com ఉంటుంది. సంవత్సరానికి వీళ్ళు 2 సార్లు డేటా అనేది దీంట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో చేస్తున్న డేటా వచ్చేసరికి నవంబర్ 2023కి సంబంధించినటువంటి డేటా, ఇదే లేటెస్ట్ డేటా మనకి. మన ఎగ్జామ్ అంటే గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ July 28 కాబట్టి ఈలోపు జూన్లో ఒక డేటా అనేది మళ్ళీ వస్తుంది, దానికి సంబంధించి ఒక వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, సో అప్పటి వరకు ఈ టాప్ 500లో మనకి మనం చూసినట్లయితే ఒక top 3, top 4 కంప్యూటర్స్ని మనం చూద్దాం. సో ఇందా మనం మాట్లాడుకున్నాం 500లో యుఎస్ఏ వాళ్ళవి 161 కంప్యూటర్లు, చైనా వాళ్ళవి 104 కంప్యూటర్స్, భారతదేశానికి ఒక 4 కంప్యూటర్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఆ 161 కంప్యూటర్లలో ఉన్న 500లో టాప్ 3 కూడా యుఎస్ఏ వాళ్ళవే ఉన్నాయండి. ఓకే, సో టాప్ 3 కూడా యుఎస్ఏ వాళ్ళవే ఉన్నాయి. చూడండి ఇక్కడ 1x1 లాస్ట్ అని లిస్ట్ చూడండి. సో ఫ్రాంటియర్ 1, 2వది అరోరా, 3వది ఈగల్. ఓకే, 3వది ఈగల్. 4వది చూసుకుంటే జపాన్కు చెందినటువంటి ఫుగాకు, 4వది జపాన్కు చెందినటువంటి ఫుగాకు. ఓకే, సో ఇక్కడ వరుసగా దేశాలు వస్తున్నాయి చూడండి. ఫ్రాంటియర్ వచ్చేసరికి యుఎస్ఏకి చెందింది, అరోరా యుఎస్ఏ దేశానికి చెందినది, నెక్స్ట్ ఈగల్
యుఎస్ఏ దేశానికి చెందినది, ఫుగాకు జపాన్ దేశానికి చెందినది. మరి వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరెవరు తయారు చేశారు అనేది మనం చూసుకుంటే, మనం స్టార్టింగ్లో ఫస్ట్ మనం సూపర్ కంప్యూటర్స్ అనే టాపిక్ని మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఫస్ట్ చూసిన సూపర్ కంప్యూటర్ ఏంటంటే క్రేవన్. మరి ఈ క్రేవన్ వాళ్ళే, సో హెచ్పిఈ క్రే అనే కంపెనీ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ సంవత్సరంలో? 2022లో. మరి ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ ఉన్న కంపెనీ, స్పీడ్ ఉన్న సూపర్ కంప్యూటర్ అని మనం మాట్లాడుకుంటున్నాం. దీని స్పీడ్ ఎంత అని మనం మాట్లాడుకుంటే 1.6 ఎగ్జాఫ్లాప్స్, ఈఎఫ్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. 1 EF అంటే 1 EF ఈక్వల్ టు 10^18. సో ఎగ్జా అంటే 10^18 అని చెప్పి, ఓకే, 1.6 × 10^18 ఫ్లాప్స్ అని చెప్పి. సో దాని స్పీడ్ అది, ఓకే, రైట్. నెక్స్ట్ అరోరాని కూడా యుఎస్ వాళ్ళే తయారు చేశారు. నెక్స్ట్ ఈగల్ని కూడా యుఎస్ వాళ్ళే తయారు చేశారు. మరి అరోరాని తయారు చేసిన సంస్థ ఏది అంటే ఇంటెల్. ఇది 2023లో తయారు చేశారు. మరి ఈగల్ని కూడా 2023లోనే తయారు చేశారు. ఏ కంపెనీకి సంబంధించిన సూపర్ కంప్యూటర్ అయ్యేది అంటే మన మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ ఈగల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ మరి ఈ ఫుగాకు ఏదైతే ఉంటుందో జపాన్కి సంబంధించింది. ఇది మనం రెగ్యులర్గా వినే కంపెనీయే, ఓకే, రెగ్యులర్గా వినే కంపెనీయే. జపాన్కి సంబంధించి ఫూజిట్సు, చూడండి, జపాన్కి సంబంధించినటువంటి ఫ్యూజిట్సు కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన ఇది ఫ్యుగాకు, ఓకే. సో ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ అయినటువంటి 4 కంప్యూటర్స్. దీని తర్వాత మనం చూసినట్లయితే ఇటలీకి సంబంధించిన ఒక సూపర్ కంప్యూటర్ అనేది మనం ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలానే ఫిన్లాండ్కి సంబంధించి లూమి అనే ఒకటి ఉంది, ఓకే. సో ఇది టాప్ 4. తర్వాత దీనికి సంబంధించి ఫుల్ లిస్ట్ మీకు, టాప్ 10 ఫుల్ లిస్ట్ అనేవి మనకి పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటాయి, చూడండి. ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం, వాటి ర్యాంక్స్ ఏంటి ఏంటి మొత్తం, ఓకే. సో భారతదేశానికి సంబంధించి నవంబర్ 2023లో తీసినటువంటి లిస్ట్లో 4 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. మనం ఇందా మాట్లాడుకున్న భారతదేశంలో అత్యంత స్పీడ్ సూపర్ కంప్యూటర్ ఏదమ్మా అంటే ఐరావత్ అని మనం మాట్లాడుకున్నాం, ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఏఐతో బేస్ చేసుకొని తయారైన అవి. సో ఐరావత్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైంది. సో హైదరాబాద్ ఏఐ, దీనికి టాప్ 500, దీని ర్యాంక్ ఎంతండి అంటే 90వ ర్యాంకు. మరి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు, ఇది ఎక్కడ ఉంది అంటే సీడాక్ పూణేలో ఉంది ఇది, ఈ హైదరాబాద్ ఏఐ అనేది, ఓకే. సో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్. రెండవది పరమ్ సిరీస్లో భాగంగా తయారైనటువంటి, మనం ఇందా మాట్లాడుకున్నాం పరమ్ సిద్ధి. ఈ పరమ్ సిద్ధి అనేది ఏదైతే ఉంటుందో ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకున్నటువంటి ఒక సూపర్ కంప్యూటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇది కూడా సీడాక్ వాళ్ళే తయారు చేయడం, సీడాక్ పూణే వాళ్ళే దీన్ని తయారు చేయడం అనేది జరిగింది, ఓకే. సో మరి దీన్ని గుర్తుపెట్టుకోవడం, దీని ర్యాంక్ ఎంత అంటే 163, ఓకే, 163. నెక్స్ట్ మనం మూడోది కనుక చూసినట్లయితే, మూడోది ప్రత్యూష్, చూడండి, ప్రత్యూష్ సూపర్ కంప్యూటర్. సో ఇది వెదర్ వాతావరణ అధ్యయనానికి ఉపయోగించేటువంటి ఒక సూపర్ కంప్యూటర్. దీని ర్యాంక్ 201. దీన్ని తయారు చేసి అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో, దీని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో తయారై ఉపయోగపడిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ వాళ్ళు దీని మ్యానుఫ్యాక్చరింగ్, దీని డిజైన్లో వాళ్ళ పాత్ర ఉంది. సో ఐఐటి మద్రాస్ సహకరణ ఉంది. నెక్స్ట్ ప్రత్యూష్ తర్వాత మరొక భారతదేశంలో ఉన్నటువంటి మరి ఒక సూపర్ కంప్యూటర్ ఏదంటే మిహిర్ అని మనం చెప్పొచ్చు. మిహిర్ దీని ర్యాంక్ వచ్చేసరికి 3, 4, 5, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓకే.
345 అంటే 354 ర్యాంకు 345 అలా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని తయారు చేసింది ఎవరు అంటే చూడండి, నేషనల్ వెదర్ ఏదైతే ఉంటుందో, ఓకే నేషనల్ వెదర్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా వాతావరణానికి సంబంధించిందే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎన్సిఎం డబ్ల్యూఎఫ్, సో వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకే సో వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం ఈ మిహిర్ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా ఈ సూపర్ కంప్యూటర్ టాపిక్ గురించి. మరి సూపర్ కంప్యూటర్ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా పడతాయండి అని అడిగితే స్ట్రైట్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగట్లేదు కాబట్టి సూపర్ కంప్యూటర్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారనే మనకి ఎగ్జామ్స్లో మన ఛానల్లో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబర్స్ వారికి అందిస్తున్నాం. ఓకే సో అందులో భాగంగానే చూడండి ఇందులోంచి క్వశ్చన్స్ ఎలా పడతాయి అంటే నేషనల్ సూపర్ కంప్యూటర్స్లో భాగంగా ఐరావత్, ఐరావత్ యొక్క ఫుల్ ఫామ్ ఇచ్చి ఇది కరెక్టా కాదా, ఇది ఒక లైన్ ఇస్తారు. నెక్స్ట్ ప్రత్యూష్ని ఐఐటి మండి వాళ్ళు తయారు చేశారు. ఓకే ఆ తర్వాత మిహిర్ని 2012 తయారు చేశారు అని చెప్పి క్వశ్చన్ అనేది అడగచ్చు. ఓకే అలానే ఇక్కడ మనం చూడండి పరమసిద్ధి ఏఐ ఏదైతే ఉంటుందో ఈ పరమసిద్ధి ఏఐ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ అంటాం. అలానే దీంతో పాటుగా ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ ఐటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సో ఇది సూపర్ కంప్యూటర్స్ టాపిక్. క్వశ్చన్స్ అనేవి మనం బేసిక్గా ఒకటండి, టాపిక్ పూర్తిగా నేర్చుకుంటే క్వశ్చన్ ఎలాగైనా పడినా కానీ మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి రేపు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ప్రతి టాపిక్కు క్లీన్గా టోటల్గా కూలంకషంగా మీరు నేర్చుకుని కనుక వెళ్తే ఎట్లా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో గ్రూప్ 2 లెవెల్లో 75 క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ 75లో 30-35 క్వశ్చన్లు మోడరేట్గా ఉంటాయి. 30-35 క్వశ్చన్లు మోడరేట్గా ఉంటాయి. ఒక 40 క్వశ్చన్స్ మాత్రం వాళ్ళ విజ్ఞాన ప్రదర్శనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతిసారి. ఓకే 30-35 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, 40 క్వశ్చన్స్ విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. కానీ ఈ విజ్ఞాన ప్రదర్శనను కూడా మనం తట్టుకొని నిలబడాలంటే టాపిక్ అనేది కంప్లీట్గా చదవాలి. సో నేను మీకు దీన్ని పట్టుకున్న కంప్లీట్ డేటా లేటెస్ట్ డేటాని మీకు అప్పగిస్తున్నాను. ఓకే సో దీన్ని మీరు ప్రిపేర్ అవ్వండి, దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రిపేర్ అవుతుంటే అంత ఎక్కువ మీరు ఎగ్జామ్ క్వశ్చన్ అనేది అన్ని మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ చాలామంది మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు, మేము ఇంతవరకు పెట్టలేదు కానీ దగ్గర దగ్గర ఒక 100-150 మెసేజ్లు వరకు మాకు ఇవి వచ్చేసినాయి. ఇక జాబ్స్ ఇంతవరకు మన ఛానల్లో చూసి జాబులు కొట్టిన వాళ్ళు అయితే నెంబర్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఎస్ఐలు ఉన్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతం నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే సరే అది అవుట్ టాపిక్ అది. సో ఇది సూపర్ కంప్యూటర్స్ టాపిక్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ కంప్యూటర్ నెట్వర్కింగ్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది చూస్తాం. సో సేమ్ వీడియోలోనే మనం సోషల్ మీడియా అని కూడా మనం చూస్తాం, సోషల్ మీడియా గురించి చూస్తాం. ఓకే సో ఈ టాపిక్ లైట్ టాపిక్. ఈ టాపిక్ తర్వాత ఒక మెయిన్ టాపిక్ ఉందండి, ఈ గవర్నెన్స్. సో ఈ టాపిక్ మిస్ కాకండి. సో ఇది ఈ గవర్నెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రజెంట్ డేస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్న టాపిక్ ఈ గవర్నెన్స్ టాపిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీని మీద కూడా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. థ్యాంక్ యూ.